పల్నాడులు అల్లర్లు రిగ్గింగ్ బూత్ క్యాప్చరింగ్ చేయడము విపరీతమైన వైసీపీ స్టాండ్ మీద దాడులు చేయడం ఈ మొత్తం అంశానికి ప్రధాన కారణంగా గుంటూరు రేంజ్కి చెందిన ఒక పోలీస్ ఉన్నతాధికారి ఆయన అండదండలతోటి కింది స్థాయి వరకు కూడా బదిలీలు జరిగాయి కావలసిన వాళ్ళని పిలుచుకొని చెలరేగిపోయారు అని చెప్పి మనం నిన్న మాట్లాడుకున్నాం గుర్తుందా ఆ పోలీసు ఉన్నతాధికారి అండదండలతోనేనని పోలింగ్ 3 రోజుల ముందు మార్చర్ల సీఐని కారంపూడి సీఐని ఏ విధంగా మార్చారు అని తర్వాత కొందరు ఎస్ఐలను ఎట్లా మార్చారు అని పోలింగ్ రోజు ఏ విధంగా వ్యవహరించారు అని చెప్పి ఈరోజు సాక్షి పత్రిక బ్యానర్ హెడింగ్ డైరెక్ట్గా ఉన్నతాధికారి పేరు ఫోటో వేసుకుంటూ మరి ఆయన ఏ విధంగా కుట్రలు చేశారు అని ఏ విధంగా కంప్లీట్గా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కాదు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగానే పనిచేశారని చెప్పి నేరుగా ఒక బ్యానర్ హెడ్డింగ్ ఆయన ఫోటో పెట్టి రాసేశారు. ఆయన పేరే ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఎన్జే త్రిపాఠి ఐజీ ఏపీ వెంకటేశ్వరరావుకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఈయన ఈయనని ఏది కోరి ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత గుంటూరు ఐజీగా తెచ్చుకున్నారు అని ఆయనకు అనుసరణలోనే మొత్తం అంతా కూడా ఇంత అరాచకం జరిగింది అన్నది సాక్షి బ్యానర్ హెడ్డింగ్ పెట్టి కథనాలు రాసింది. ప్రధానంగా వాళ్ళు ఉటంకించుకుంటూ రాసింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పోలింగ్ కంటే కొన్ని రోజుల ముందే 20 గ్రామాలు సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి అక్కడ భారీ భద్రతను పెంచండి అని చెప్పి హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కూడా దీన్ని కథ ఏంటో చూడండి అని చెప్పి ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలను కూడా ఐజీ అసలు పట్టించుకోలేదు అని ఎక్కడైనా సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి అంటే ఐజీనో ఎస్పీనో ఆ గ్రామాలకు వెళ్తారు కానీ పోలింగ్ జరిగేంత వరకు కూడా ఆ 20 గ్రామాలకు ఐజీ కానీ ఎస్పీ బిందు మాధవ్ కానీ ఒక్కసారి కూడా వెళ్ళలేదు అంటేనే వీళ్ళు ఏ విధంగా ప్రవర్తించారో చూడండి అని చెబుతూనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి సొంత గ్రామంలో స్వయాన ఎస్పీ బిందు మాధవ్ అక్కడే ఉండి ఒక ఎస్పీనే కాదు ఒక అడిషనల్ ఎస్పీ ఒక ట్రైనీ ఐపీఎస్ ఒక డిఎస్పీ ఇద్దరు సిఐలు ఇంతమంది ఉన్నారంటే ఎంతమంది ఎస్ఐల కానిస్టేబుల్ ఉంటారో మీరు ఊహించుకోండి. ఇంతమందిని ఒక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వగ్రామంలోనే మోహరించి ఆ గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఏజెంట్లను కూడా ఐజీ త్రిపాఠిని నియమించారని కానీ టీడీపీ అభ్యర్థి జులకంటి బ్రహ్మానంద రెడ్డి బ్రహ్మారెడ్డి ఆయన స్వగ్రామంలో మాత్రం కనీసం పోలీసులు ఉన్నారా లేదా ఏజెంట్లు ఉన్నారా లేదా అసలు అక్కడ అలో చేస్తున్నారా లేదా ఏమీ పట్టించుకోలేదు ఆ వైపు తొంగి కూడా చూడలేదని వైసీపీ అనుకూలమైన చోట ఏమో విపరీతమైన బందోబస్తు పెట్టేసి టీడీపీ అనుకూలమైన చోట అసలు బందోబస్తే పెట్టలేదు అని పోలింగ్కు 3 రోజుల ముందు వాళ్ళకి కావలసిన సిఐలను మాచర్లకు కారంపొడికి వేయించుకున్నారు అని మొత్తం విచ్చలవిడిగా గొడవలు జరుగుతున్న ఆ వైపు తొంగి చూడకండి అని చెప్పారని వైసీపీ నాయకుల మీద కార్యకర్తల మీద విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నా కూడా ఆ వైపు తొంగి చూడద్దు అని చెప్పారు అని వీళ్ళ అండదండలతో మొత్తం చెలరేగిపోయారు అని ఎక్కడికెక్కడ రిగ్గింగ్ చేసుకున్నారు వాళ్ళకి పట్టున్న చోట అని వరుసపెట్టి ఆయన ఫోటో పెట్టి మరీ కథనాలు ఇటువంటి సంఘటనలు ఉటంకించుకుంటూ ఇప్పుడు ఐజీని అదే ప్లేస్లో కనుక కొనసాగిస్తే కౌంటింగ్లో మరింత అరాచకం చేయడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేసి పెట్టుకున్నారు అని ఇన్ని అల్లర్లు ఇన్ని గొడవలు జరిగినా వాళ్ళకు కావలసిన పోలీసుల మీద మాత్రం ఒక చర్య కూడా తీసుకోలేదు అని వరుసగా సాక్షి బ్యానర్ ఫిట్టింగ్ పెట్టేసి కథనం రాసేసుకుంటూ వచ్చింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగే పనిచేశారని చెప్పి కూడా వీళ్ళు రాసుకుంటూ వచ్చారు. నిన్న మనం మాట్లాడుకున్నాం గుర్తుందిగా ఒక పోలీసు ఉన్నతాధికారి ఏ విధంగా కింది స్థాయి వరకు కూడా ఒక పార్టీకి బత్తాసు పలుకుతూ వచ్చారు ఏ విధంగా పక్షపాతం అని చెప్పి చెప్పాను కదా. సో ఈరోజు బయల్ ద బ్యానర్ హైటింగ్ చాలా వివరంగా రాసుకుంటూ వచ్చారు.